सो हेलो गाइस, सुना पे राधे मिर्चु सुनारो रसल तेलुगु चैनल। गाइस, रोमन रेंस डब्ल्यूडब्ल्यू लो रिटर्न చేసినప్పటి నుంచి రోమన్ రెన్స్ ఫ్యాన్స్ మనసులో ఒకటే క్వశ్చన్ ఉంది, రోమన్ రెన్స్ మళ్ళీ యూనివర్సల్ ఛాంపియన్ ఎప్పుడైతారని, రోమన్ రెన్స్ మళ్ళీ యూనివర్సల్ టైటిల్ని ఎప్పుడు గెలుస్తారని రోమన్ రెన్స్ ఫ్యాన్స్ ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. అండ్ మీరు బి నా కామెంట్స్లో అడుగుతూ ఉంటారు, అన్న రోమన్ రెన్స్ మళ్ళీ ఎప్పుడు ఫైట్ చేస్తారు యూనివర్సల్ టైటిల్షిప్ కోసం, ఎందుకంటే రోమన్ రెన్స్ ఆ టైటిల్ని ఓడిపోలేదు, రోమన్ రెన్స్ క్యాన్సర్ అయిందని రోమన్ రెన్స్ ఆ టైటిల్ని రింగ్లో వదిలేసి వెళ్ళిపోయినారు. సో మళ్ళీ రోమన్ రెన్స్ ఎప్పుడు ఫైట్ చేస్తారు యూనివర్సల్ టైటిల్ కోసం అని మీరు నాకు కామెంట్స్లో అడుగుతూ ఉంటారు. అండ్ గైస్, నాకు ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్ చూస్తుంటే రోమన్ రెన్స్ సమ్మర్ స్లామ్లో ఫైట్ చేస్తారంట యూనివర్సల్ టైటిల్ కోసం. అవును గైస్, ఇదే సంవత్సరం సమ్మర్ స్లామ్లో రోమన్ రెన్స్ ఫైట్ చేస్తారంట యూనివర్సల్ టైటిల్ కోసం. అండ్ గైస్, మీకు తెలుసా, లాస్ట్ ఇయర్ సమ్మర్ స్లామ్లోనే రోమన్ రెన్స్ ఫస్ట్ టైం యూనివర్సల్ ఛాంపియన్ అయినారు, రోమన్ రెన్స్ ఫస్ట్ టైం యూనివర్సల్ టైటిల్ని గెలిచినారు. అండ్ గైస్, మనకు వచ్చిన అప్డేట్స్ ప్రకారం చూస్తే ఇదే సంవత్సరం సమ్మర్ స్లామ్లో రోమన్ రెన్స్ మళ్ళీ ఫైట్ చేస్తారంట యూనివర్సల్ టైటిల్ కోసం. అండ్ రోమన్ రెన్స్ సెకండ్ టైం యూనివర్సల్ టైటిల్ని గెలుస్తారని మనకి అప్డేట్స్ వస్తున్నాయి. సో గైస్, ఈ వీడియో అయిపోయే ముందు మీ అందరికీ వచ్చింది ఆ క్వశ్చన్. అండ్ గైస్, ఆ క్వశ్చన్ ఏంటంటే, రోమన్ రెన్స్ సమ్మర్ స్లామ్లో ఫైట్ చేసినప్పుడు యూనివర్సల్ టైటిల్ కోసం అప్పుడు ప్రెసిడెంట్ యూనివర్సల్ ఛాంపియన్ ఎవరు ఉంటారు? బ్రాక్ లెస్నర్ ఉంటారా, లేకపోతే సెత్ రాలిన్స్ ఉంటారా, లేకపోతే వేరే సూపర్ స్టార్ ఎవరైనా వేరే సూపర్ స్టార్ ఉంటారా అనేది మీరు నాకు కామెంట్లో కంపల్సరీ చెప్పండి. అండ్ గైస్, ఈ వీడియో మీకు కొంచెం ఏమైనా వస్తే ఈ వీడియో మీరు కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి. ఎందుకంటే ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేస్తే మీ ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అప్పటి వరకు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్, బాయ్.